బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆదివారం గ్రాండ్గా స్టార్ట్ కాబోతున్న ఈ షో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి ఈసారి ఈ షోలో అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు ఫస్ట్ లో ఎంతమంది లోపలికి వెళ్తారు ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారనేది చూద్దాం అయితే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనే డిస్కషన్ అంతా వచ్చినప్పుడు మాత్రం కొంతమంది పేర్లు అనూహ్యంగా తెరపైకొచ్చినా చాలా హల్చల్ చేశాయి ఫస్ట్ నుంచి వాళ్ళే ఈ సీజన్ కంటెస్టెంట్స్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు ఫైనల్ గా చూసుకుంటే మాత్రం ఎవరెవరైతే ఫస్ట్ నుంచి ఉంటారని ఊహించారో వాళ్ళందరూ లేకుండా పోయారన్నమాట గత సీజన్ రన్నర్ అయిన అమర్దీప్ వైఫ్ తేజు అల్లియా తేజస్విని గౌడ నటిగా ఉన్నప్పుడే ఆమెకి సూపర్ ఫాలోయింగ్ ఉండేది అమర్ హౌస్లో లోపల ఉన్నప్పుడు కూడా తేజు ఎంత కష్టపడింది అమర్కి ఓట్లు పడ్డానికి కూడా ఆమె తర్వాతగా ఏమేం చేసిందనేది కూడా మనం చూస్తూ వచ్చాము అయితే తేజు కూడా ఈ సీజన్కి కన్ఫర్మ్ అనుకున్నారు అయితే ఆమె వారానికి నాలుగు లక్షలు అడిగిందని డిస్కషన్ కూడా వచ్చాయి స్టార్మా కూడా ఆల్మోస్ట్ దాకా కూడా వెళ్ళింది బట్ ఫైనల్గా ఏమైందో తెలియదు మొత్తానికి తేజు అయితే మాత్రం ఈ సీజన్లో లేదు ఎందుకు లేదు అనేది మాత్రం వాళ్ళకి తెలియాలి గత సీజన్లో ఆమె పేరు గట్టిగా వినిపించింది ఈసారి మాత్రం కన్ఫర్మ్ అనుకున్నారు కానీ ముందు నుండి వినిపించిన ఆమె పేరు మాత్రం ఈసారి మనకు అందిన మొదటి జాబితాలో లేదు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమైనా ఉంటుందా అనేది చూడాలి మామూలుగా అయితే బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా పదిహేను మందికి పైగానే కంటెస్టెంట్స్ ఉంటారు ఈసారి మాత్రం కొంచెం కొత్తగా ప్లాన్ చేశారన్నమాట ఫస్ట్ స్టేజ్ లో పద్నాలుగు మందిని పంపిస్తున్నారు పద్నాలుగు మంది అనేది చాలా తక్కువ నెంబర్ పదిహేను వారాలు షోకి పద్నాలుగు అంటే ఇంకా చాలా మందిని వరల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది దాదాపు ఐదుగురు నుండి ఆరుగురుని లోపలికి తీసుకువచ్చే అవకాశం ఉందన్నమాట తన ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాటు సోషల్ మీడియాలో గట్టిగా సందడి చేసే బేబక్క లోపలికి వెళ్ళిందంటే కాస్త సందడి ఉండొచ్చు హీరో ఆదిత్యవం బిగ్ బాస్ లోకొస్తున్నారు ఈ మధ్యన సినిమాలు పెద్దగా లేవు అయితే అతను జనాలతో బిహేవ్ చేసే తీరు బాగుంటుంది అలాగే ఫేస్ వాల్యూ కూడా ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నారని తెలుస్తుంది కృష్ణ ముకుంద మురారి సీరియల్లో రెండు కీ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాష్మి గౌడి మరియు ప్రేరణ కంబం ఇద్దరు కూడా సీజన్ ఎయిట్లో కనిపించబోతున్నారు కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ టాప్ రేటెడ్ సీరియల్ కావటం ఆ సీరియల్లో నటించి ఇద్దరు ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళని తీసుకున్నారు విష్ణుప్రియ హౌస్ లో అలరించడానికి రెడీ అయింది ఆమె గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు తన యాంకరింగ్తో ఆకట్టుకున్నారు కాబట్టి ఆమె వస్తే షోలో గ్లామర్ ఉంటుంది ఆమె ఆమెలా ఉంటే చాలు టాప్ ఫైవ్కి వచ్చినట్టే అభయ్ నవీన్ కూడా సీజన్ ఎయిట్ లో పక్కాగా ఉండబోతున్నాడనే టాక్ వినిపించింది ఇప్పుడు అదే పేరు కన్ఫర్మ్ అంటున్నారు ఇతను చూడ్డానికి చాలా కామ్ గా ఉంటాడు అలాంటి వ్యక్తి ఫైర్ అయితే మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళతో పాటు డి షో నైనికా కిరాక్ సీత కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది శేఖర్ బాషా నాగమణి గంట నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు రీతూ చౌదరికి సోషల్ మీడియాలో ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ అక్కడ రీతు ఇచ్చే కంటెంట్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి ఆమె ఈ షోకు వస్తే మంచి హైప్ వస్తుంది అనుకున్నారు కానీ ఏ సీజన్ లో రీతు లేదు ఏం జరుగుదో తెలియదు కానీ ఫైనల్ గా రీతు ఎందుకు రాలేదని మాత్రం అదొక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది మరి ఆమె వస్తుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్కి గట్టిగా కొట్టండి